ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రజలు ఎవరికి పాఠం చెప్పాలో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి పాఠం చెప్పారు. వారు చెప్పిన అబద్ధాలకు పాఠం నేర్పించారు, వారు చేసిన మోసాలకు పాఠం చెప్పారు, వారు అసమర్థతకి పాఠం చెప్పారు, అహంకారానికి కూడా పాఠం చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప అవకాశం ఇచ్చారు. దానికి కారణం ఏమిటంటే ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక రాజకీయవేత్త. గెలుపుల కొరకు లేదా రాజకీయ లబ్ధి కొరకు ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోకుండా, తండ్రి లేకపోయినా అన్నదమ్ములు లేకపోయినా ఏకాగ్రంగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ పోరాటం చేస్తూ వచ్చి ఈ విధంగా గొప్ప విజయాన్ని పొందిన వ్యక్తి నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఎవరూ లేరు. ఈ చిన్న వయసులో అంత విజయం పొందినందుకు వారికి శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. దానికి చాలా వరకు చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, అబద్ధాలు, అవినీతి, అహంకారం ఒకవైపు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్ర కూడా మాకు చాలా మేలు చేసింది. అది వెళ్ళడం వలన ప్రజా సమస్యలు బాగా తెలుసుకున్నారు, ప్రాంతీయ సమస్యలు తెలుసుకున్నారు, సామాజిక సమస్యలు తెలుసుకున్నారు. అవన్నీ కూడా ఓపికతో విని అధికారంలోకి వస్తే తప్పనిసరిగా చేయవలసిన సహాయం చేస్తామని చెప్పారు. కనుక ప్రజల్లో ఒక నమ్మకం కుదిర్చారు. ఆ తర్వాత మా నవరత్నాలు కూడా ఒక్కసారి ఎవరైనా చదివితే ఎక్కువ పేద ప్రజల అభివృద్ధి కొరకే ఉంది కనుక అది కూడా చాలా వరకు ఆకర్షించాయి ప్రజల్ని. మొత్తం మీద ఏ ఒక్కరు కూడా రాజకీయవేత్త ఇంత చరిత్ర సృష్టించినట్టుగా వీరు సృష్టించారు కనుక వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మా ద్వారా మేము గెలిచామని చెప్పి చెప్పుకోవడానికి ఎవరికి కూడా అర్హత ఉన్నట్టుగా నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కృషి కనిపిస్తుంది. ప్రజలు వారి మీద చూపించిన ప్రేమ ఆప్యాయత మాకు కనిపిస్తుంది కనుక మా విజయాన్ని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికే మేము అందజేస్తున్నాం. ఎందుకంటే వారి చేత వారి వల్ల వచ్చింది. ఇదివరకు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి పార్టీలు మారుకోకుండా నా వంతు నేను చేసుకుంటూ అభివృద్ధి పథకాలు చేసుకుంటూ ప్రతి గ్రామానికి వెళ్ళాను. అలాగే ఈసారి వస్తే మళ్ళా ప్రజలకు సేవ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు చూపించిన ఆ అభిమానాన్ని పోగొట్టుకోకుండా వారికి సేవ చేసి రుణం తీర్చుకుంటాం. ఒకవైపు పార్టీ రుణం తీర్చుకుంటూ, ఒకవైపు ప్రజలకు రుణం తీర్చుకుంటూ మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు, అది చేసి రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. తర్వాత ఎంపీలు కూడా 25 గెలిచారు కనుక ఒక విధంగా ఎన్డీఏ కనుక అంత మెజారిటీ వచ్చి ఉండకపోతే మాకు ప్రత్యేక హోదాకు అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే ఏమిటంటే ఎప్పటికైనా మోడీ గారు తెలుసుకుంటారు ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం. వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ వస్తుంది. ఆ విషయంలో మేము కూడా నాతో సహా 5 మంది ఎంపీలు కూడా మేము రాజీనామా చేశాం కనుక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా పట్టుపడితే విడిచిపెట్టడం అన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమే కనుక ప్రత్యేక హోదా చాలా అవసరం కనుక ప్రత్యేక హోదా మోడీ గారు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే అన్ని విధాలు అభివృద్ధి చెందుద్ది, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. తర్వాత నాకు గూడూరు కూడా ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే తప్పనిసరిగా దుగరాజపట్నం పోర్టు విభజన చట్టంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం వారి అవినీతి వలన ఆ ప్రత్యేక రంగంలో ఉన్న పోర్టును కాపాడడానికి కొరకు అని చెప్పి వారు లంచాల ఉద్దేశంతోనో లేకపోతే అవినీతి కొరకో ఎందుకో రావాల్సిన ఆ దుగరాజపట్నం పోర్టుకోకుండా రాకోకుండా చేశారు కనుక తప్పనిసరిగా మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు దుగరాజపట్నం ప్రసాదిస్తారు. దుగరాజపట్నం ప్రసాదిస్తే ముఖ్యంగా వెనకబడిన కోట, చిట్టమూరు, వాకాడు ఆ మండలాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. యువకులు కూడా ఉద్యోగాలు వస్తాయి, అక్కడ పరిశ్రమలు వస్తాయి. సో వారు తప్పనిసరిగా సహాయం చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే గూడూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలకు సమస్యలు తీర్చే విధంగా మేము చేస్తామని చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. తర్వాత ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు నా తరపున, నా పార్టీ తరపున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాము.